ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో ఏంటి అంటే లవ్లీ న్యూ కాయిన్ అప్డేట్స్ కానీ లేదు అంటే దీని గురించి మనం డీటెయిల్స్ కానీ అండ్ అలానే దీంట్లో ప్రెడిక్షన్ ప్రైస్ ప్రెడిక్షన్ కానీ ఇలాంటివన్నీ చేస్తాను సో మీరు కానీ వీడియో స్కిప్ చేశారంటే మళ్ళీ డౌట్స్ అయితే అడగద్దు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి సో ప్రెసెంట్ దీని యొక్క ప్రైస్ మీరు చూసుకున్నట్టయితే జీరో పాయింట్ ఆల్మోస్ట్ సిక్స్ జీరో ఫోర్ వన్ దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉంది ఇది మనకి కాయిన్ మార్కెట్ క్యాప్లో లేట్గా అయితే లిస్ట్ అవ్వడం జరిగింది దీనికన్నా ముందు ఆల్రెడీ ఫైవ్ ఎక్స్చేంజెస్లో ఇది లిస్ట్ అయి ఉంది ఓకే ఇక్కడి వరకు అయితే క్లియర్ మనం స్టార్టింగ్ నుంచి లవ్లీ ఇన్జూని ఫాలో అవుతున్నాము ఆల్మోస్ట్ సెవెన్ జీరోస్ వన్ దీని యొక్క ఫస్ట్ ప్రైజ్ అక్కడ నుంచి మేము వన్ డాలర్ తీసుకెళ్తామని వీళ్ళు చెప్పడం అయితే జరిగింది ఎప్పటికల్లా అంటే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ కల్లా అని కూడా చెప్పడం జరిగింది సో క్రిప్టోలో ఏదైనా సాధ్యమే కాకపోతే అక్కడికి తీసుకెళ్లాలంటే వీళ్ళ దగ్గర ఉన్న సప్లై టోటంగా నైంటీ నైన్ పర్సెంట్ బర్న్ చేయాల్సి ఉంది నెక్స్ట్ అయితే చూద్దాము దీని యొక్క మార్కెట్ క్యాప్ అయితే ప్రజెంట్గా ఇక్కడైతే లేదు ఆర్ఓఏ టోటల్ ప్రజెంట్ దీని యొక్క ట్రిలియన్ ఇక్కడ వీళ్ళు చూపిస్తుంది సెవెంటీ ఫైవ్ ట్రిలియన్ చూపిస్తున్నారు కాకపోతే సిక్స్టీ ట్రిలియన్స్ వీళ్ళ యొక్క టోటల్ సప్లై ప్రజెంట్ ఉంది ఓకేనా వీళ్ళు ఏమి ఈ కాయిన్ ఏమంటూ తీసుకొచ్చారంటే ద రైజ్ ఆఫ్ మీమ్ టోకన్ రెవల్యూషన్ అవర్ విషన్ వీళ్ళ యొక్క విషన్ అని చెప్తున్నారు అండ్ అలానే జీరో పాయింట్ సెవెన్ జీరో వన్ నుంచి వన్ డాలర్ తీసుకెళ్తాము ఈ ఇయర్ కల్లా అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే చాలా మెయిన్ కాయిన్స్ అనేవి ఒక ఏమంటారు ఒక వర్క్తో అయితే రాలేదు బట్ వీళ్ళైతే ఒక యూస్ కేస్తో అయితే రావడం జరిగింది అది చాలా మంచిది అండ్ నెక్స్ట్ వీళ్ళు బైనాన్స్ యూజ్ చేసుకొని వీళ్ళ యొక్క కాయిన్ అయితే లాంచ్ చేశారు ఒక్కసారి వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూపిస్తాను వీళ్ళు ఏం చెప్పారు ఇప్పటివరకు ఏం వర్క్ చేశారు అని చెప్పేసి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే రీసెంట్గా వీలే వీళ్ళ యొక్క లవ్లీ ఇన్యూ ఒక వెబ్సైట్ రీడిజైన్ కూడా చేసుకున్నారు సో అది కూడా ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు వాళ్ళ యొక్క దాన్ని వాళ్ళు రీడిజైన్ చేసుకున్నారు ఇంకా మంచిగా లుకింగ్ కోసం అన్నట్టు మీకే తెలుసు ఏంటంటే ఇప్పుడు కొన్ని తమ్మేల్స్ మనం వీడియోస్ చూస్తుంటే కూడా సూపర్గా ఉంటే ఓపెన్ చేస్తాను లేదంటే అందు ఓపెన్ చేయం కదా సో వీళ్ళు ఏదైనా అంతేనండి మంచిగా ఉంటేనే ఓపెన్ చేస్తాను లేదు అంటే చెయ్యము అండ్ వీ మీకు తెలుసు వీళ్ళు లవ్లీ న్యూ స్వాప్ తీసుకురావడం జరిగింది సో ఆ స్వాప్లో బై చేయాలన్న దాని యొక్క అడ్రస్ లిటిల్ లవ్ బిగ్ డ్రీమ్ అనే కాన్సెప్ట్తో వీళ్ళు రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చా ట్రాక్ అండ్ లవ్లీ అని చెప్పేసి టోటల్ సప్లై చెప్పాను కదా సిక్స్టీ ట్రిలియన్స్ ఉందండి ప్రజెంట్ అని సో ఇక్కడ అయితే చూడవచ్చు టోటల్ సప్లై ఈ టోటల్ సప్లైలో నుంచి సర్కులేటింగ్ సప్లైలో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ దేవు దగ్గర థర్టీ వన్ పర్సెంట్ ఉంది సో ఇప్పుడు దేవు దగ్గర ఉన్న థర్టీ వన్ పర్సెంటే కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంది ఎందుకు మేడం దేవు దగ్గర ఉన్న థర్టీ వన్ పర్సెంట్ ప్రాబ్లం అని అనుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ ప్రైస్ బాగా ఇంక్రీజ్ అయింది అనుకోండి ఆయన కానీ అక్కడ ఒక ట్వంటీ పర్సెంట్ అమ్మేసాడు అనుకో ఏమైపోతుంది ఆటోమేటిక్గా ప్రైస్ డౌన్ అయిపోద్ది మీకు తెలుసు వేల్స్ దగ్గర చాలా ఉంటాయి కొన్ని కాయిన్స్ అని సో అతను అమ్మేస్తే ఏమైపోతుంది కొంచెం డంప్ అయితే జరుగుతుంది కదా సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది కానీ అమ్మరు అని ఒక చిన్న కా నమ్మకం అయితే ఉంది ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని కూడా చాలామంది చూస్తారు మరి వీళ్ళు కూడా అలా చూసినట్టయితే వీళ్ళు అమ్మే ఛాన్సెస్ లేదు ఓకేనా అండ్ నెక్స్ట్ ఎక్స్చేంజెస్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ హాట్ బీట్ లా పీ బిగెక్స్ పీటూపీ పీ ఇట్లాంటి ఎక్స్చేంజెస్లో అయితే ఇండెక్స్ ఇలాంటి దాంట్లో కా ఆల్రెడీ ఉంది ఈ యొక్క కాయిన్ బిట్ మాటలు అయితే నాకు తెలిసి నేను బై చేస్తూ ఉంటాను అన్నట్టు అండ్ తర్వాత చూసినట్టయితే యాజ్ సీన్ ఇన్ కాయిన్ గికో బిట్కాయిన్ ఇన్సైడర్ కాయిన్ డూ కాయిన్ కాయిన్ ఇండి ఇలాంటి వాటిల్లో కూడా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీల రోడ్ మ్యాప్లో టోటల్ ఫేజ్ వన్ టూ త్రీ ఫోర్ అయితే పెట్టడం జరిగింది సో ఫేజ్ వన్లో పెట్టిన కట్ చేసేసారు సేల్ అలాంటివి అండ్ నెక్స్ట్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో లిస్టింగ్ త్రీ ఎక్స్చేంజెస్లో అది కూడా చేసేసారు ఫైవ్ ఎక్స్చేంజెస్లో అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఫేజ్ ఫైవ్ వీటి ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు సో మొత్తానికి ఏంటంటే వీళ్ళు అనుకినది సాధిస్తున్నారు అని మనం చెప్పవచ్చు ఇక్కడ లవ్లీ ఇన్యూ వరకు చూసుకున్నట్టయితే అండ్ నెక్స్ట్ ఇంకో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి ఈ లవ్లీ ఇన్యూ గురించి అంటే మీకు చెప్తాను సో అండ్ నెక్స్ట్ ఇలా టోటల్గా త్రీ ఫేజెస్ అయితే వీళ్ళు కంప్లీట్ చేసుకున్నారండి ఇప్పుడు వచ్చేసరికి ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫోర్లో వీళ్ళు చేసుకుంది ఏంటంటే లార్జ్ మార్కెటింగ్ ప్రెస్ రిలీజ్ గివ్ అవే ఈవెంట్స్ స్టార్ట్ లవ్లీని ఆడిట్ సర్వీస్ స్టార్ట్ పార్ట్నర్షిప్స్ డొనేషన్స్ ఇంక్రీజింగ్ మార్కెటింగ్స్ సో ఇవన్నీ కూడా వీళ్ళు చేయాల్సి ఉంది సో ప్రజెంట్ అయితే వీళ్ళైతే సర్టిక్ ఆడిట్కి అయితే వీళ్ళ యొక్క రిపోర్ట్స్ పంపించారు సో ఫేజ్ త్రీకి సంబంధించి ఇంకా ఆడిట్ అనేది కంప్లీట్ అవ్వలేదు మీకు అందరికీ తెలిసిందే షీబాకి అయితే ఆడిట్ చాలా తొందరగా అయిపోయింది బట్ ఇక్కడ లవ్లీ రిన్యూకి వచ్చేసరికి ఆడిట్ అనేది తొందరగా అవ్వలేదు లేదు సో అవి ఏవైనా రీజన్స్ అవ్వనివ్వండి సో వన్స్ ఆడిట్ కంప్లీట్ అయిపోయి బయటికి వచ్చినట్టయితే మోస్ట్లీ లవ్లీ ఇన్యూ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఫేజ్ ఫైవ్ ఫేజ్ ఫైవ్లో చూడొచ్చు వీళ్ళ యొక్క మార్కెట్ క్యాప్ టెన్ మిలియన్స్ ప్లస్ ఉండాలని చెప్పేసి అండ్ లిస్టింగ్ ఆన్ బైనాన్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఒకవేళ ఈ కాయిన్ బైనాన్స్లో లిస్ట్ అయ్యింది అనుకోండి ద ప్రైజ్ షీబా ఎలా అయితే రీచ్ అయ్యిందో లవ్లీ ఇన్యూ కూడా బాగా పంపయ్యే ఛాన్సెస్ ఉంది మరి ఇప్పటికీ ఇది లిస్ట్ అవుతుందా అంటే ప్రజెంట్ అయితే కష్టమే టేక్స్ టైమ్ అన్నట్టు నెక్స్ట్ వీళ్ళ యొక్క ఓన్ లాంచ్ ప్యాడ్ ఉంది ఆ లాంచ్ ప్యాడ్లో ఐఎల్ఓస్ కూడా వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది మీ అందరికీ తెలిసే హెడాస్ రిలీజ్ చేయరు ఇప్పుడు ఏంటి అంటే ఆల్మోస్ట్ ఏంటి హిపోకాయిన్ సారీ హంపో కాయిన్ హంపో కాయిన్ కూడా వాళ్ళు ప్రీసేల్లో పెట్టడం జరిగింది సో వాళ్ళు చెప్పినట్టు కూడా వాళ్ళు చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు సో ఇలా అయితే వీళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు ఆ యూస్కేజ్ కూడా ఉంది లాంచ్ ప్యాడ్ స్వాప్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆడిట్ వన్స్ కంప్లీట్ అయ్యి అది పాజిటివ్గా వచ్చినట్టయితే ప్రైజ్ అనేది మంచిగా ఈవెన్ టూ జీరోస్ తగ్గిపోయినా కానీ దెర్ ఈజ్ నో డౌట్ బట్ ఇక్కడ ఇంకొకటి లాజిక్ మనం చూడాల్సి ఉంది దీన్ని ప్రైస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఇది ట్రేడ్ అవుతూ ఉంది జీరో పాయింట్ సిక్స్ జీరో టూ నుంచి ఎయిట్ లోపే ట్రేడ్ అవుతూ ఉంది సో ఒకవేళ ఇక్కడ నుంచి ఒక మంచి పంప్ తీసుకున్నట్టయితే మళ్ళీ ఆ పంప్ దగ్గర ఏమైపోతుందంటే చాలామంది సెల్ చేయడం జరుగుతుంది సెల్ చేసేసి మళ్ళీ బ్యాక్ రావడం ప్రైజ్ అయితే జరగచ్చు అండ్ నెక్స్ట్ అక్కడ కానీ మంచిగా ఇంకా బయర్స్ ఉన్నారనుకోండి మళ్ళీ కాయిన్ అనేది మళ్ళీ పంప్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ బై లేరు అనుకోండి పంప్ మళ్ళీ కాయిన్ అనేది డంప్ అవుతుంది డెఫినెట్గా అండ్ అలానే ఈ యొక్క కాయిన్ కాయిన్ బేస్లో కూడా లిస్ట్ అయ్యింది అని చెప్పేసి చూపిస్తున్నారు బట్ ఏంటంటే మనం ట్రేడ్ చేసుకోవడానికి వీటికైతే రాదు జస్ట్ చూసుకోవడానికి మాత్రమే అండ్ సో ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తే అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీళ్ళ వీళ్ళ యొక్క లాంచ్ ప్యాడ్లో ఏదైతే కాయిన్ లాంచ్ అవుతుందో ఆటోమేటిక్గా లాంచ్ అయిన ప్రతిసారి వీళ్ళ యొక్క లవ్లీ న్యూ కాయిన్స్ కొన్ని ఆటో బర్న్ మెకానిజం వీళ్ళు పెట్టారు సో వీళ్ళ లాంచ్ ప్యాడ్లో చాలా కాయిన్స్ లాంచ్ అయ్యాయి అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా చాలా కాయిన్స్ బర్న్ అవుతాయి చాలా కాయిన్స్ బర్న్ అయ్యాయి అంటే టోటల్ సప్లై విల్ బీ డిక్రీజ్డ్ తగ్గిపోతుంది సో అదండి టోటల్గా లవ్లీ న్యూ కాయిన్ గురించి డెఫినెట్గా ఇక్కడ నుంచి ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది వాళ్ళు చెప్పినట్టు వన్ డాలర్ కాకపోయినా కానీ ఈవెన్ మేబీ ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో ఒకవేళ వీళ్ళ ఆడిట్ రిపోర్ట్ సక్సెస్ అయి వచ్చినట్టయితే ఇంకొక వన్ జీరో డెఫినెట్గా రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అండ్ చాలా కాన్స్ వీళ్ళ దగ్గర లాంచ్ అవుతూ ఆటోబర్ మెకానిజం అప్లై అవుతూనే ఉంటే ఇంకొక టూ జీరోస్ కూడా రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అప్పుడు ఆల్మోస్ట్ షీబా ప్రైస్కి కూడా రే ఫ్యూచర్లో వీళ్ళు ఇదే వర్క్ కంటిన్యూ అయితే ఫ్యూచర్లో ఇంకా చాలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది దీని యొక్క ప్రైస్ విషయం కాకపోతే ప్రాఫిట్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి ఎక్కడ ఎగ్జిట్ అయిపోవాలి అనేది మీరు సొంతంగా ఆలోచించి సొంత నిర్ణయం తీసుకోండి సో ఇదండి టోటల్గా లవ్లీ న్యూ కాయిన్ అప్డేట్స్ గురించి ఇక్కడ మేము బై చేయొచ్చా అని చాలా మందికి డౌట్స్ రావచ్చు బై చేయొచ్చా అండి నో ప్రాబ్లం లేదు అంటే కొంచెం ఆగండి ఒకవేళ డిప్లో దొరికినట్టయితే లేదు మీరు ఎంత బై చేయాలనుకుంటున్నారు ఇక్కడ కొంచెం ఇంకొంచెం డిప్ దొరికితే అక్కడ కొంచెం బై చేసుకోండి సో లవ్లీ న్యూ కొన్ని కొంచెం అప్డేట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్